ఇప్పటి వరకు పుష్పం నిర్మాణం ఎలా ఉందనే విషయాన్ని చూసాం ఇప్పుడు పుష్ప రచన గురించి చూద్దాం పుష్పంలో ఉన్నటువంటి భాగాల గురించి చూసాం పుష్పంలో ఉన్నటువంటి భాగాలు తీసుకుంటే పత్ర రావాలి ఆకర్షక పత్ర రావాలి కేస అండ అండకోశం గురించి చూసాం పుష్ప రచన పుష్ప రచన పుష్పం మొగ్గ దశలో అందులోని పరిపత్ర భాగాలను అమరి ఉండే విధానాన్ని పుష్ప రచన అంటారు వీటిలో కవాటవ యుత పుష్పరచన మెలికలు తిరిగిన పుష్పరచన ఆరోహణ చిక్కిన పుష్పరచన అవరోహణ చిక్కిన పుష్పరచన ట్విన్ కన్షియల్ పుష్పరచనలుగా ఇది ఏర్పాటు చేయబడి ఉండడం అనేది జరుగుతుంది పుష్ప రచన యొక్క నిర్మాణం గురించి చూస్తున్నాం పుష్పం మొగ్గ దశలో అందులో పరిపత్ర భాగాలు అమరి ఉండే విధానాన్ని పుష్పరచన అంటారు కవాటయుత పుష్పరచన దీనిలో పరిపత్ర భాగాలు మొక్క యొక్క అంచును ఒకదానికొకటి దగ్గరగా వాటి మధ్య దూరం తక్కువగా ఉంటుంది పరిపత్ర భాగాలు సంయుక్తంగా కానీ అసంయుక్తంగా కానీ ఉంటాయి ఉదాహరణకు తీసుకుంటే హైబెస్కస్కోలోని రక్షక పత్రాలు మెలికెలు తిరిగిన పుష్పరచన దీనిలో పరిపత్రాలు ఒకదానికొకటి అమరి ఉంటాయి పరిపత్రం ఒక భాగము అంచును ప్రక్కగా ఉండే పరిపత్ర భాగపు అంచుతూ తో కప్పబడి ఉంటాయి దీనివల్ల ఎల్లప్పుడూ ఒక అంచు లోపల మరొక అంచు అనేది బయట వైపుగా ఉంటుంది ఉదాహరణకు తీసుకుంటే ధతుర హైబిస్కస్లో రక్ష ఆకర్షక పత్రావళి అవరోహణ పుష్పరచన ఈ రకపు పుష్పరచనలో ప్రతి భాగం లోపల అంచుకు దాని పరిభాగంలో ఉంటే వెనుక భాగం లోపల నిర్మాణం ఉంటుంది కనుక ఈ ఆచ్ఛాదన పూర్వము నుండి పరాత ప్రాంతం వైపుగా పూర్వము నుంచి ప్రాంతం వైపుగా వెళ్తుంది ఉదాహరణకు తీసుకుంటే సిసిల్ఫలేసి కుటుంబంలో ఆకర్షక పత్రాల నిర్మాణాన్ని ఈ నిర్మాణం లోపల మనము చూడవచ్చును మరి అంతేకాకుండా తీసుకున్నట్లయితే నిర్మాణంలో ఉన్నటువంటి విన్యాసాలను ఆధారంగా తీసుకొని చూస్తే వీటి లోపల ఉన్నటువంటి భేదాలన్నీ కూడా ఏర్పాటుగానే ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే అవరోహణ చిక్కిన లేదా వెక్సిలరీ పుష్ప విన్యాసం ఈ రకమైన పుష్పరచనలో ప్రతి పరిపత్ర భాగం అంచు దానికి పూర్వ భాగంలో ఉన్న అంటే ముందు పరిపత్ర భాగం అంచు కప్పి ఉంచుతుంది కనుక ఈ ఆచ్ఛాదన పరాంతం నుండి పూర్వాంతానికి ఉంటుంది ఉదాహరణకు తీసుకుంటే పాబేసి కుటుంబంలోని ఆకర్షక పత్రావళి ఫిన్కన్షియల్ ఇది ఒక రకమైన మెడికల్ తిరిగిన పుష్పరచన దీనిలో రెండు పరిపత్రాల భాగాల అంచులు పూర్తిగా కప్పబడి లోపలికి ఉండి రెండు పరిపత్ర భాగాల అంచులు కప్పబడి కూడా వేరు వేరుగా మెలికలు తిరిగి ఉంటాయి ఒక పరిపత్ర భాగం యొక్క ఒక అంచు లోపలికి రెండవ అంచు మెలికలు తిరిగి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ మీసోమియా కథారాన్సిస్లో రక్షక పత్రాలకు దీని ఉదాహరణగా తీసుకోవచ్చు పుష్ప నెక్స్ట్ పుష్ప భాగాలు నిశ్చిత వర్ణన పుష్పభాగాలు నిశ్చిత వర్ణన పుష్పభాగాల యొక్క నిశ్చిత వర్ణన పుష్ప యొక్క నిర్మాణ చిత్రాల్లో మనం చూడొచ్చు రచన స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది పుష్ప భాగాలు నిశ్చిత వర్ణన రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి కేసరావళి కేసర భాగాలు కేసర దండానికి పరాగకోశాలకు మధ్య సంలగ్నతతో అతుక్కోవటాన్ని అతుక్కొని ఉండటాన్ని ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఒకసారి చూస్తే పుష్ప భాగ నిశ్చిత వర్ణన రక్షక పత్రావళి తర్వాత ఆకర్షక పత్రావళి తర్వాత కేసరావళి ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి అతుక్కొని ఉన్నట్లయితే దానిని పరాగకోశాల మధ్య ఉన్న భాగాలను పుష్పభాగాలని సమతుకోవడం అంటాం దీనిలో పీఠ సంయోజితం అశ్లేంజ అశ్లేషితం తత పృష్ఠ సంయోజితం బిందు సంయోజితాలుగా ఉంటాయి ఇది పుష్పంలో రక్షక పత్రావళి ఇది పుష్పంలో మొదటి వెలు మెదటి వెలుపరి వలయము సామాన్యంగా పలుచగా హరిత వర్ణములో ఉంటుంది ఇవి పుష్పము మొగ్గ దిశలో ఉన్నప్పుడు పుష్ప భాగాలను రక్షిస్తాయి రక్షక పత్రావళి అమెరికను బట్టి ఇవి రెండు రకాలు అసంయుక్త రక్షక పత్రావళి రక్షక పత్రాల లోపలి భాగాలు విడిగా ఉంటాయి ఉదాహరణకు అనోనా సంయుక్త రక్షక పత్రావళి రక్షక పత్రాలలో భాగాలు కలిసిపోయి ఉంటాయి హైబిస్కస్ స్వల్పకాలిక రక్షక పత్రావళి సామాన్యంగా రక్షక పత్రావళి స్వల్పకాలికం ఫలదీకరణకు ముందు కానీ తర్వాత కానీ రాలిపోయి ఉంటాయి ఉదాహరణ తీసుకుంటే ఆర్గిమోస్ దీర్ఘకాలిక రక్షక పత్రావళి మొక్కలలో రక్షక పత్రాలు శాశ్వతంగా ఉండి ఫలానికి అంటిపెట్టుకుని ఉంటాయి దీ దీ వీటిని దీర్ఘకాలిక రక్షక అంటారు ఉదాహరణ సోలానం క్యాప్సికం ఆకర్షక పత్రావళి ఇది పుష్పంలో రెండవ వలయం ఆకర్షక పత్రావళి లోపలి భాగాలను మకుటధాలు లేదా ఆకర్షక పత్రాలు అంటారు ఇవి వర్ణయుతంగా ఉండి కీటకాలను ఆకర్షించడం ద్వారా పరాగ సంపర్కానికి పరోక్షంగా తోడ్పాటు అందిస్తాయి ఆకర్షక పత్రాలు అసమానంగా ఉండి పాలీపెటాలే సంయుక్తంగా ఉండే గామాపెటాలేగా ఉంటాయి కేసరావళి పుష్పంలో ఇది మూడవ వలయం ఆవర్షక అంగాలలో వెలుపలి వలయము ఇవి పురుష పుష్పాల ప్రత్యుత్పత్తి నిర్మాణాలు వీటిని సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు అంటారు ఇవి పరాగరేణువులను ఉత్పత్తి చేస్తాయి పరాగ రేణువులు లేని కేసరాలను మధ్య వంద్య కేసరాలు అంటారు ఉదాహరణ తీసుకుంటే కాశీయా జాతులు కేసర భాగాలు తీసుకుంటే కేసరంలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి కేసర దండం కాడ వంటి భాగము ఉంచిన ఉబ్బి ఉంచిన అగ్రభాగ పరాగకోశము పరాగకోశము తర్వాత తీసుకున్నట్టయితే పరాగనాళాల్లో ఉన్నటువంటి నిర్మాలు కూడా దీనికి ఉదాహరణగా మనం చూడవచ్చు మరి అంతే విధంగా కాకుండా తీసుకుంటే మరి ఇక్కడ ద్విపాక్షికం అంటాం పరాగకోశంలో రెండు తమ్మేలు ఉంటాయి ఈ రెండు తమ్మెలను కలిపి కేసర దండ భాగం లేదా కణజాలంగా సంయోజక కణజాలంగా తెప్పుకుంటాం ఉదాహరణ దతూర ఏకపాక్షికం ఒకే తమ్ములో ఉంటే దాని పరాగకోశం హైబిస్కస్గా చెప్పడం అనేది జరుగుతుంది మరి నిర్మాణాలన్నీ కూడా ఒకదానికి ఒకటి ఏర్పాటు ధర్మాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది తర్వాత పీఠ సంయోజితం కేసరదండం పరాగకోశ పీఠభాగంతో అతికి ఉంటుంది ఉదాహరణ ధతురా అశ్లేషితం కేసరదండం పరాగకోశం యొక్క వెనుక భాగం అంతా నిలువుగా అతికి ఉంటుంది ఉదాహరణ నింబోలా పుష్టిత సంయోజితం కేసరదండం పరాగకోశం యొక్క వెనుక మధ్య భాగంలో సంలగ్నం చెంది ఉంటుంది ఉదాహరణ తీసుకుంటే హైబిస్కస్ బిందు పద సంయోజితం కేసర దండాగ్రము మొనదేలి పరాగకోశం వెనుక మధ్య భాగంలో ఒక బిందువు వద్ద సంలగ్నమై ఉంటుంది అందువల్ల దీనిని పరాగకోశం ఏ దశలో ఉన్నా తిరిగి తిరగడానికి తిరిగి తీసుకోవడానికి వీలవుతుంది ఎగ్జాంపుల్ తీసుకుంటే వరైజా వరైజా సటైవా కేసరాల పొడవు కొన్ని పుష్పాలలో కేసరాల పొడవులో తేడా ఉంటుంది దీన్ని బట్టి రెండు రకాల కేసరాలు కలవొకటి దీర్ఘకేసరావళి కేసరావల్లో నాలుగు కేసరాలలో రెండు పొడవు రెండు పొట్టవి ఉంటాయి ఉదాహరణకు ఆస్మిమం చతుర్థ కేసరావళి కేసరావళిలో ఆరు కేసరాలు రెండు వలయాల్లో అమరి ఉంటాయి వెలుపలి వలయములో రెండు పొట్టి లోపలి వలయంలో రెండు పొడువు ఉంటాయి ఉదాహరణ తీసుకుంటే బ్రాసికా ఆకర్షక కీలం రకాల గురించి చూస్తున్నాం కీలం రకాలను చూసుకోడానికి ఇక్కడ పుష్పము ముందు కీలం లోపల ఉన్న రకాలని మనకు ముందు చిత్రంలో కనిపిస్తున్నాయి మీకు సో దాంట్లో చూస్తే కీలం రకాలు తీసుకుంటే కీలం కీలాగ్రం తర్వాత కేసరాలు పరాగరేణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అండకోశ నిర్మాణం కూడా స్పష్టంగా కనిపిస్తుంది తర్వాత ఈ భాగాల్లో చూసినట్లయితే మనకు స్పష్టమైన నిర్మాణాలు కనిపిస్తాయి కీలాగ్రం ఇది కీలంలో అగ్రభాగంలో ఉంటుంది ఇది పరాగ సంపర్క సమయంలో పరాగరేణుల్లో స్వీకరిస్తుంది ఇది ఉత్పత్తి చేయు చక్కెరలు జిగురు వంటి పదార్థాల సహాయంతో పరాగరేణులు కీలాగ్రం మీద మొలకెత్తడం జరుగుతుంది కీలం కీలాగ్రం అండకోశం నిర్మాణం స్పష్టంగా ఈ చిత్రంలో చూడవచ్చు కీలం కనిపిస్తుంది కీలాగ్రం కనిపిస్తుంది అండకోశం అనేది స్పష్టంగా కనిపిస్తుంది సో నెక్స్ట్ పుష్ప విన్యాసము పుష్ప విన్యాసము పుష్ప విన్యాసం వృంతము పుష్పాల అమరికను పుష్ప విన్యాసం పుష్ప వి వృంతంపై పుష్పాల అమరికను పుష్ప విన్యాసము అంటారు వృంతంపై పుష్పాల అమరికను పుష్ప విన్యాసం అంటారు పుష్పాలను నిర్ణీత క్రమంలో ఏర్పరిచే మార్పు చెందిన ప్రగాఢాన్ని పుష్ప విన్యాస అక్షము లేదా పుష్ప విన్యాస వృంతము అంటారు పుష్ప విన్యాసాలు ఏర్పడడం అనేది ఆవృత బీజాల యొక్క లక్షణము పుష్పం లోపల విన్యాసాలు రావడం ఆవృత బీజాల యొక్క ప్రథమ లక్షణంగా చెప్పుకోవచ్చును ఎందుకంటే అది వృంతాలు ఉంటేనే పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత పుష్పము లోపల ఉన్నటువంటి పుష్ప విన్యాసాలు ఉనికిని బట్టి వీటిని మూడు రకాలుగా వర్గీకరించారు శీర్ష లేదా అగ్రపుష్ప విన్యాసము శీర్ష లేదా అగ్రపుణ్య పుష్ప విన్యాసము సో ఈ విన్యాస ప్రకారంగా తీసుకున్నైతే విన్యాసాలు ప్రకాండము లేదా శాకల కొనభాగాల నుంచి పుష్ప విన్యాసం ఏర్పడుతుంది ఉదాహరణకు తీసుకుంటే క్రొటలేరియా కమ క్రోటాన్ రెండవది గ్రీవ పుష్ప విన్యాసము పత్ర గ్రీవాల నుంచి ఏర్పడుతుంది ఉదాహరణకు తీసుకుంటే డాలికస్ తత మధ్యస్థ పుష్ప విన్యాసము కనుపు మధ్యమాలపై ఏర్పడుతుంది ప్రగాఢ పుష్ పురుషోత్పత్తి ప్రగాఢ పురుషోత్పత్తి అనేది జరుగుతుంది ముదిన కాండంపై పుష్పాలు ఏర్పడతాయి పుష్ప విన్యాస రకాలు పుష్ప విన్యాస రకాలు పుష్ప విన్యాసం రకాలను కానీ చూసినట్టయితే మనకు స్పష్టంగా సై మధ్య విభాసార మధ్య విభిసార లేదా అనిచిత పుష్ప విన్యాసం సైమోసి లేదా నిశ్చిత పుష్ప విన్యాసం ప్రత్యేక పుష్ప విన్యాసం మూడు రకాల పుష్ప విన్యాసం మనం చూడచ్చు మధ్య విభిసార లేదా అనిచిత పుష్ప విన్యాసం సైమోసి లేదా నిశ్చిత పుష్ప విన్యాసం ప్రత్యేక పుష్ప విన్యాసం నెంబర్ వన్ మధ్య విభార మధ్య విభిసార లేదా అనిత పుష్ప విన్యాసం దీనిలో పుష్ప విన్యాసం పెరుగుదల అనిచితంగా ఉంటుంది పుష్పాల అమరిక రెండు రకాలుగా ఉంటుంది అగ్ర విభసార రకం ముదిరిన పుష్పాలు పీఠం వైపుకు లేత పుష్పాలు కొనవైపుకు ఉంటాయి కేంద్రాభిసార ప్రక్రియలు ముదిరిన పుష్పాల పరిధి వైపుకు లేతని విన్యాసాక్ష కేంద్రకం అనే వైపుకు ఉంటాయి సో సామాన్య రకము శాకారహితం అనేటువంటి ఈ పుష్ప విన్యాసం రెండు రకాలు ఉంటుంది సామాన్య రకము శాకాయుత పుష్ప విన్యాసము సంయుక్త రకము శాకాయుత పుష్ప విన్యాసంగా ఉంటుంది ఒకటి సహిత పుష్పాలు కలిగిన మధ్యాభిసార పుష్ప విన్యాసం వీటిలో వృంత సహిత పుష్పాలు ఉంటాయి సామాన్య అనుచిత పుష్ప విన్య పుష్పము పుష్ప విన్యాస వృంతము శాఖారహితంగా పొడవుగా అనేక పుచ్చ సహిత రుంత పుచ్చాల అవిసారంగా ఉంటుంది క్రమంగా వృద్ధి చెందుతుంది ఉదాహరణ క్రొటలేరియా సంయుక్త అనిచిత పుష్ప విన్యాసము పుష్ప విన్యాస సమృత శాఖాయుతమై ఉండి ప్రతి శాఖ వృంతయుతము పుచ్చ సహిత పుష్పాలు అగ్రభసారంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఉదాహరణ తీసుకుంటే యూక సామాన్య సఖి సామాన్య సఖి అంటాము పుష్ప విన్యాస వృంతము శాఖారహితము అనిచిత వృద్ధి అనేది సహిత పుష్పాల అగ్రభాగంలో క్రమంలో ఏర్పడుతుంది భాగంలో పుష్ప వృంతాలు పొడవుగా కొనవైపు ఉండే పత్రపుష్పాలను పొట్టి వేర్లను కలిగి ఉంటాయి స్థానంలో ఉద్భవించినప్పటికీ అనేక పుష్పాలు అగ్రభాగంలో ఒకే మట్టములో ఉంటాయి ఉదాహరణకు తీసుకుంటే గైనాన్ డ్రాప్సిస్ కాసియా సంయుక్త సమసికి పుష్ప విన్యాస రుంతము సంయుక్తమై ఉండి ప్రతి శాఖ మీద ఒక సామాన్య గుచ్చము నుండి ఉత్పత్తి చేస్తుంది ఇలా ఉత్పత్తి చేసేటువంటి దాన్ని బ్రాసికా వొల్గేరి ఒలేరేసియా రకం బ్రోటీన్ అంటాము లేదంటే కానీ క్యాలీఫ్లవర్ అని చెప్పడం అనేది జరుగుతుంది ఈ రకమైన అనేవి మనకు పుష్పం యొక్క నిర్మాణం లోపల కనపడడం అనేది జరుగుతుంది మరి పుష్ప నిర్మాణం లోపల తీసుకున్నట్టయితే మరి పుష్ప విన్యాస రుంతము కలిగి ఉండడం వలన ఉబ్బి ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటుంది వైరస్ మూలస్ యాపిల్ వైరస్ మూలస్ యాపిల్గా మనకు కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది మరి పుష్ప నిన్న నిశ్చిత విజయం విన్యాసంలో తీసుకున్నట్టయితే మనకు ప్రత్యేక నిర్మాణాలనేవి కనిపిస్తుంటాయి ఈ సైమోసీతో పాటుగా సామాన్య గుచ్చం చూసినట్టయితే పుష్ప విన్యాస రుంతము కుదించబడి శాఖారహితంగా ఉంటుంది అనేక రుంతయుత పుచ్చ సహిత పుష్పాలు దీన్ని అగ్రభాగం నుండి గుత్తులు గుత్తులుగా ఏర్పడతాయి పుష్పాలు కేంద్రాభిసార క్రమంలో కనిపిస్తాయి పీఠభాగంలో పుష్పాలన్నీ కలిసి లఘు పరిచక్ర పుచ్చల్ మారుతాయి ఉదాహరణ తీసుకుంటే ఆలియం కమసీస సంయుక్త గుచ్చం పుష్ప విన్యాస వృంతము శాఖాయుతమై ఉండి ప్రతి శాఖ కొన కొనభాగంలో ఒక సామాన్య నష్టం అనేది ఉంటుంది అన్ని శాఖలు గుండ్రంలాగా ఉంటాయి ఈ శాఖల పీఠభాగంలో పరిచక్ర పుచ్చావళి అనేది ఉంటుంది కోరియాండ్రం సడైవం కోతిమీరా డాసికస్ కటోరస్ క్యారెట్ లోపల కూడా ఇవి కనిపిస్తాయి రుంత సహిత పుష్పాలను కలిగిన మధ్యాభిసార పుష్ప విన్యాసం సామాన్య కంకి ఇది సామాన్యంగా అనుచిత విన్యాసానికి సమానంగా ఉంటుంది కానీ దీనిలో పుష్పాలకు రుందాలకు తావు ఉండదు పుష్ప విన్యాసము అనితంగా ఏర్ పెరుగుతూ శాఖారహితము పుచ్చరహితము వృంతరహితంగా ఉంటుంది పుష్పాల అగ్రాభస్ అగ్రాభిసార క్రమంలో ఏర్పడతాయి ఉదాహరణ తీసుకుంటే లాఖీరాంతస్ ఉత్తరేణి తర్వాత అమరాంతస్ తోటకూర తీసుకోవచ్చు సంయుక్త కంకి పుష్ప విన్యాస వృంతం శాఖాయుతం అనిచితం పెరుగుదలకు కలిగి ఉంటుంది ఈ శాఖల పైన అనేక ఈ శాఖలపైన అనేక రకాలైనటువంటి నిర్మాణాలనేవి ఏర్పాటు కావడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత రాకిల్లా చిన్న కంకి అక్షాన్ని రాకిల్లా అంటారు తుషాలు రాకిల్లాపై ఉద్భవించే పుష్పాలను తుషాలు అంటారు వందె తుషాలు భాగంలోని పుష్పాలను ఏర్పరుస్తాయి కాబట్టి వీటిని వంద తుషాలను వంద తుషాలు అంటారు లెమ్మ అక్షం మధ్య భాగంలో పుష్పాలను ఉత్పత్తి చేసే ఫలవంతమైన తుషాలుగా చెప్పవచ్చు ఫెలియా పుష్పాలలో క్షీణించిన లఘుపుచ్చాలు లేదా పుష్పచక్రాలు ఉంటాయి వీటిని ఫెలియాల్ అంటారు ల్యాండిక్యూల్స్ క్షీణితా క్షీణించిన పరిపత్ర భాగాలను ల్యాండి స్కూల్ అంటారు వీటిలో అండకోశం ల్యాడీ మారుతుంది ఈ రకమైన పుష్ప విన్యాసం సాధారణంగా పోటీకి జరిగేటువంటి పోయేసి కుటుంబం లోపల మొక్కల్లో ఇది ఏర్పడుతుందని చెప్పవచ్చును దీనికి ఉదాహరణగా తీసుకున్నట్టయితే ట్రిటికమ్ వరైజా కాటాకిని లేదా అమౌంటమ్ ఇది కూడా కాటాకిని వంటి పుష్ప విన్యాసం దీనిలో పుష్ప విన్యాస వృంతం పొడవుగా బలహీనంగా కిందిగా ఉంటుంది పుష్ప విన్యాస వృంతంపై అనేక వృంత సహిత ఏకనక పుష్పాలు అభిరకంగా అమెరి ఉంటాయి ఉదాహరణ తీసుకుంటే క్యాజురైనా ఆకలిప్టస్ క్యాజురైనా ఆకలిప్టస్ యూకలిప్టస్ అని చెప్పడం అనేది జరుగుతుంది మరి క్యాజురైనా యూకలిప్టస్లో తీసుకున్నట్టయితే ప్రత్యేకమైన నిర్మాణాలనేవి మనకు కనిపిస్తాయి తర్వాత తీసుకున్నట్టయితే సాక్ సామాన్య స్పాడిక్సీ పుష్పవి సమరుంతము శాఖారహితంగా రసభరితంగా ఉంటుంది ఇది అనేక రుంత సహిత పుష్పరచన ఏకలింగ పుష్పాలకు అభిసార క్రమ పద్ధతిలో ఉంటాయి స్త్రీ పురుష పుష్పాల కింది భాగం పై భాగం మధ్యలో వంద్య పుష్పాలు ఉంటాయి పుష్ప విన్యాసం వృంత భాగము పుష్ప సహితంగా ఉంటుంది దీన్ని అపెండిక్స్ అంటారు ఒకే పుష్పం పుష్పదళ పుష్పదళ సరిత చెర్మిలమైన పుష్ప విన్యాసం ముడత వంటి కప్పి ఉంటుంది దీన్ని మట్ట అంటారు ఉదాహరణ తీసుకుంటే అకేషియా చైమ తర్వాత అరాయిడ్ కుటుంబం అనేది మొక్కల్లో కనిపిస్తూ ఉంటుంది సంయుక్త స్పాడిక్ సి సంయుక్త స్పాడిక్ సి పుష్ప విన్యాస రుంత సాక్ష యుతమైన ప్రతి శాఖ వృంత సహితము ఏకలింగ పుష్పాలు కూడా స్థానం లోపల ఏర్పడతాయి స్త్రీ పురుషాల స్త్రీకామ పుష్పాల కింది భాగంలోనూ పై భాగంలోనూ ఉంటాయి ఉదాహరణ కోకస్ న్యూసిఫెరా దీని లోపల దృఢమైన మట్టలు ఉంటాయి శీర్షావత్ విన్యాసము లేదా క్యాప్టిడం లేదా అధిరోహించడం ఇది ఆశ్రేసి కుటుంబములో కనిపిస్తుంది ఇది ఆవృత బీజాల్లో అధిక భిన్నం చెందినటువంటి నిశ్చిత పుష్ప విన్యాసం దీనిలో అక్షము కుదించబడి బల్లపరుపుగా చక్రాపం వంటి ఆధారాన్ని ఏర్పరుస్తుంది చిన్న చిన్న వృంతరహిత పుష్పాలు ఆధారంపై ప్రతి సున్నిత క్షేంద్రాభ్యసాలై ఉంటాయి మొత్తం పుష్ప విన్యాసం పరిచక్ర పుచ్చావళికి అనుసంధానం జరుగుతుంది దీనిలో రెండు రకాల పుష్ప రకాలు ఉన్నాయి కిరణజన్య పుష్పాలు చక్రీయ పుష్పాలు సో సమశిషి శీర్షవత్ శిఖరాలు దీనిలో ఒకే రకమైనటువంటి పుష్పరచన అనేది ఉంటుంది కాబట్టి దీన్ని సమసికి అంటారు తర్వాత తీసుకుంటే విషమ విభిన్న పుష్ప విన్యాసము దీనిలో రెండు రకాల పుస్తకాలు ఏర్పడతాయి అవి వివిధ దిశల లోపల కలిగి ఉంటాయి సంయుక్త శీర్షవత్ విద్య విన్యాసము విద్యా అవకాశము పుష్ప విన్యాసాక్షము సంయుక్త శాఖాయుతమై ప్రతి శాఖపై ఒక సామాన్య శీర్షవత్ శిఖరాన్ని ఏర్పరుస్తుంది సైసం నిశ్చిత మౌన్య పుష్ప విన్యాసం దీనిలో పుష్ప విన్యాసం పరిమితంగా ఉంటుంది పుష్ప విన్యాసం వృంతం అగ్రభాగంలో ఒక పుష్పం ఏర్పడి దాని పెరుగుదలను ఆపుతుంది పుష్పపుచ్చాల గ్రీవాల నుంచి శాఖలు ఏర్పడతాయి పుష్పాలు ఆధారిత సారంగా లేదా కేంద్రాసారంగా కేంద్రంలో ఏర్పడతాయి ఏకాంత పుష్ప విన్యాసం ఏకాంత పుష్ప విన్యాసం ఏకాంత పుష్ప విన్యాసం తీసుకున్నట్లయితే అతి సామాన్య నిశ్చిత పుష్ప విన్యాసంగా పోల్చవచ్చు పుష్ప విన్యాసాక్షము శాఖారహితము శాఖాభాగంలో ఉంటుంది పుష్పము యొక్క లక్షణాలను అదరగ చేసుకొని దీన్ని వేరుగా చూడవచ్చు హైబిస్కస్ రోజ్ సైనసిస్ ఏకాంత పుష్పము లేదా గ్రీవస్థ పుష్పము చతుర్థ పుష్పము ఉమ్మెంత శిఖరాగ్రంగా ఉంటుంది సామాన్య నిశ్చిత పుష్ప విన్యాసం నైమూల్ పుచ్చ విన్యాసాక్షము లేదా చెరుకు మొదటి తోట తీసుగా దీన్ని పుష్ప విన్యాసంగా చెప్పడం అనేది జరుగుతుంది తర్వాత తీసుకుంటే పుష్పంలోని రకాల యొక్క నిర్మాణాలు పుష్పాల ఆధారాభిసార క్రమంలో అమరి ఉంటాయి ఉదాహరణ తీసుకుంటే జాస్మినం మల్లె తత బోగన్ వేలియా ఏకశాఖ నిశ్చిత పుష్ప విన్యాసము దీనిలో పుష్ప విన్యాసాక్షము ఒక పుష్పముతో అంతమై తర్వాత దాని దిగువ భాగంలో ఉండే పుచ్చాల నుండి ఒక శాఖ ఏర్పడుతుంది ఈ శాఖ కూడా ఒకే పుష్పంతో అంతమవుతుంది ఈ విధంగా అనేక ఒంటరి శాఖలు అభివృద్ధి చెంది ఒక అన్నత అక్షాన్ని ఏర్పరుస్తాయి దీన్ని బహుపద అక్షము అంటారు పుష్పాలు పుష్పపుచ్చాల గ్రీవాలలో ఏర్పడవు పుష్పపుచ్చాలకు అభిముఖంగా అమరి ఉంటాయి కుండలాకార సైమ్ లేదా సరిపులాకార సైమ్ దీనిలో పుష్ప విన్యాసము పుష్పముతో అంతమై తర్వాత ఒక శాఖ ఏర్పడి తిరిగి ఆ శాఖ కూడా పుష్పంతో అంతమవుతుంది ఈ పార్శ్వ శాఖలు కూడా ఒకే ఒక వైపు ఉండి అనేక పుష్పాలతో సంబంధాలని కలిగి ఉంటాయి ఉదాహరణ తీసుకుంటే హైమీలియా రుచ్చాకార సైమ్ దీనిలో వరుస పార్శ్వశాఖలు అక్షానికి ఇరువైపులా ఏకాంతరంగా ఏర్పడతాయి ఉదాహరణకు తీసుకుంటే సోలానం ద్విశాఖ నిశ్చిత పుష్ప విన్యాసము దీనిలో పుష్ప విన్యాసము చివరలో ఒక పుష్పములో అంతమైన తర్వాత దాని కింది నుంచి రెండు శాఖలు ఏర్పరుస్తాయి ప్రతి శాఖ తిరిగి ఒక పుష్పములో అంతమవుతుంది రెండు శాఖలు తిరిగి అదే విధమైన పెరుగుదలను చూపిస్తాయి ప్రతిసారి చేసిన శాఖలు విడిగా ఏర్పాటై నిశ్చిత పుష్ప విన్యాసం వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది బహుశాఖ నిశ్చిత పుష్ప విన్యాసము దీనిలో పుష్ప విన్య పుష్ప విన్యాసాక్షము ఒక పుష్పముతో అంతమైన తర్వాత ఆ పుష్పానికి దిగువ అనేక పార్శ్వశాఖలు ఏర్పడతాయి ఈ శాఖలు కూడా ఒంటరి పుష్పాలతో అంతమవుతాయి ఈ రకమైన శాఖీభవనం వలన ప్రతి పుష్ప విన్యాసము వృంతము మీద రెండు కన్నా ఎక్కువ శాఖలు ఏర్పడతాయి కావున దీన్ని బహుశాఖ నిశ్చిత విన్యాసము అంటారు ఉదాహరణ తీసుకుంటే నీరియం తర్వాత ప్రత్యేక పుష్ప విన్యాసాలు ప్రత్యేక పుష్ప విన్యాసాలు పుష్ప విన్యాసాలలో రూపాంతరాల వల్ల పుష్పాల అమరిక వికసించే పద్ధతులు వేరుగా ఉంటాయి వీటిలో ఒకటి వర్టిస్సెల్లా వర్టిస్సెల్లా తీసుకోవచ్చు దీన్ని తర్వాత రెండు సయాతియం మూడు హైపంతోడియం ప్రత్యేక పుష్ప విన్యాసంలో ఉన్నటువంటి పద్ధతుల్లో వర్టిస్సెల్లా సయాతియం హైపన్థోడియం ఫస్ట్ వన్ వర్టిసెల్లా గురించి చూద్దాం వర్టిసెల్లా ఇది లామేసి లేదా లూ లాబేసి కుటుంబ మొక్కల్లో కనిపించే ప్రత్యేక పుష్ప విన్యాసం ఇందులో పుష్పాలు రెండు అభిముఖ పత్ర గ్రీవాలలో ఏర్పడి ఉంటాయి ప్రతి పత్ర గ్రీవంలో పుష్పాలు మొదట ద్విశాఖ సరితం నిచిత పుష్ప విన్యాసంలోనూ ఆ తర్వాత ఏకశాఖ రుచిత పుష్ప విన్యాసంలోనూ ఏర్పడి ఉంటాయి పుష్పాలు వృంత సహితంగా లేదా రహితంగా ఉండవచ్చు పుష్పాలన్నీ దగ్గరగా చేరి కనుపు చుట్టూ ఒక అనియత వలయాన్ని ఏర్పరుస్తాయి కావున దీన్ని వర్టిస్ అంటారు ఉదాహరణకు ల్యూకస్ లియోనోకస్ ద్వితీయ నిశ్చిత లేదా ఏకనిశ్చిత అంటారు దీన్ని వర్టి తీసుకుంటాం ఈ నిర్మాణం లోపల ఉన్నటువంటి భేదాలన్నీ కూడా వేర్పాటుగా కాకుండా ఒకే రకమైన విధానాలని చూపుతూ ఉండడం అనేది జరుగుతుంది ఒక విభాగంలో ఉండబడినటువంటి విధానాలు మరొక విభాగంలోని వాటితో సంబంధాలను కలిగి ఉండడం అనేది జరుగుతుంది అంతేకాకుండా తీసుకున్నట్లయితే సయాతియం ఇది ఒకే పుష్పంలా కనిపించే పుష్ప విన్యాసం యుపర్బిఏసి కుటుంబాల్లో కనబడుతుంది దీనిలో పుష్ప విన్యాసాన్ని ఆవరించి లోతైన గిన్నె వంటి పరిచక్ర పచ్చావళి కనిపిస్తుంది దీని వెలుపలి భాగంలో మకరంద గ్రంథులుంటాయి గిన్నె మధ్య భాగంలో పొడవైన రుంతము గల త్రిఫలదల సంయుక్త అండనాసము ఉంటుంది ఇది స్త్రీ పుష్పము దీనిని చుట్టి అనేక పురుష పుష్పాలు వృక్షాకార సైష్యంలో అమర్చబడి ఉంటాయి ప్రతి పుష్ప పురుషపుష్పము ఒక్కొక్క వృంతము కేసరాన్ని పోలి ఉంటుంది స్త్రీ పుష్పాలు పరిపత్రాలను రహితాలుగా ఉంటాయి పుష్పపుష్పాలన్నీ కేసర ప్రసారంలో అమర్చబడి ఉంటాయి ఉదాహరణకు యుఫర్బియా పాయిన్స్టేనియాగా చూడవచ్చు మూడోది హైపంతోడియం ఇది ఒక ఫలాన్ని పోలిన వృంత విన్యాసం దీనిలో పుష్ప విన్యాసాక్షము సంక్లిష్టమై ఉబ్బి రసవంతమై గిన్నె వంటి నిర్మాణాన్ని కనిపిస్తుంది ఈ గిన్నె లోపల కవచంపై అనేక సూక్ష్మమైన రుంత ఏకలింగ పుష్పాలు ఉంటాయి అభివృద్ధి చెందుతాయి పుష్పాలు అగ్రంధ్రానికి దగ్గరగా స్త్రీ పుష్పాలు కింది భాగంలోనూ ఏర్పడి ఉంటాయి వీటి మధ్యలో కొన్ని వంద్య స్త్రీ పుష్పాలు ఉంటాయి వీటిని గాల్ పుష్పాలు అంటారు వీటిలో పుష్పాలు వికసించే పద్ధతి క్రమంగా తగ్గుతూ ఉంటుంది ఇక్కడ చూసే సయాతియం హైపంతోడియం యొక్క మధ్య భేదాలు ఇది పుచ్చంలా కనిపిస్తుంది ఇది ఫలంలా కనిపిస్తుంది సయాతియం అనేది పుచ్చంలా కనిపి పుష్పంలా కనిపిస్తుంది హైపంతోడియం అనేది ఫలంలా కనిపిస్తుంది వీటి మధ్యలో కొన్ని వంద్య స్త్రీ పుష్పాలు ఉంటాయి వీటిని గాల్ పుష్పాలు అంటారు వీటిలోని పుష్పాలు వికసించే పద్ధతి క్రమరహితంగా ఉంటుంది ఉదాహరణకు తీసుకుంటే ఫైకస్ సయాతియం హైపంతోడియంల మధ్య భేదాలను చూసినట్టయితే సయాతియం తీసుకుంటే ఇది పుష్పంలా కనిపిస్తుంది సయాతియం హైపంతోడియం తీసుకుంటే ఫలంలా కనిపిస్తుంది దీనిలో పరిచక్ర పుచ్చావళి గిన్నె వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది దీనిలో పుష్ప విన్యాసాక్షము గిన్నె వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది దీని వెలుపల మకరంద గ్రంథులు కరవు ఉంటాయి హైపంతోడియంలో ఎలాంటి మకరంద గ్రంథులు అనేవి ఉండవు దీనిలో స్త్రీ అనేక పురుష పుష్పాలు ఉంటాయి అనేక కమ పురుషకమ పుష్పాలు ఉంటాయి పుష్పాలు పరిపత్ర రహితాలు పుష్పాలు పరిపత్ర సహితాలు పుష్పాలు కేంద్రాపసార క్రమంలో కనిపిస్తాయి పుష్పాలు వికసించే పద్ధతి నిర్ణీత క్రమంలో ఉండవు ఈ విధంగా పుష్ప నిర్మాణ విన్యాస భేదాలనేవి వేరువేరు ధర్మాలను కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ నిర్మాణాలలో తీసుకున్నట్లయితే మరి వీటి యొక్క భేదాలను కానివ్వండి వీటి యొక్క నిర్మాణాలను కాని చూసినట్లయితే మరి సహాయతీయంలో కానివ్వండి వట్టి సెల్లాలో కానివ్వండి ప్రత్యేక విన్యాసాలనేవి మనకు కనిపిస్తున్నాయి పుష్ప విన్యాస రకాల్లో చూసినట్లయితే మనం చెప్పుకున్న విధానికి మధ్యాభిసార లేదా అనిచిత పుష్ప విన్యాసం అని సైమోసి లేదా నిశ్చిత పుష్ప విన్యాసమని ప్రత్యేక పుష్ప విన్యాసమని పుష్ప విన్యాస రకాలు ఎన్ని మూడు రకాలు సైమోసీ లేదా నిశ్చిత పుష్ప విన్యాసము ఎన్నో రకం అంటే రెండో రకం అని చెప్పాల్సి ఉంటుంది తర్వాత గ్రీవపు పుష్ప విన్యాసాలు పత్రాల నుండి ఏర్పడతాయి గ్రీవపు పుష్ప విన్యాసాలు ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి పత్రాల నుంచి ఉద్భవిస్తాయి గ్రీవపు పుష్ప విన్యాసాలకు ఉదాహరణలు ఏంటి అంటే డాలికస్ మధ్యాంతస్థ పుష్ప విన్యాసము అంటే కాండపు మధ్య భాగం నుంచి ఏర్పడినట్టయితే మధ్యాంతస్థ పుష్ప విన్యాసం అంటారని గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ తీసుకొచ్చుండి పుష్ప లోపల తీస్తే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఇక్కడ పుష్ప నిర్మ యొక్క అండములో అయితే అండ నిర్మాణం అయితే ఏదైతే నిర్మాణం ఉందో చిత్రం కనిపిస్తుంది అండ నిర్మాణం యొక్క బొమ్మ ఇచ్చి పై భాగంలో ఒక అండర్లైన్ చేసి దీనిని ఏమంటారు అని క్వశ్చన్ అడుగుతాడు అంటే అక్కడ బొమ్మిస్తాడు బొమ్మ దగ్గర ఒక గుర్తు పెట్టి ఆ గుర్తుని ఏమంటారని అడుగుతాడు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు కనిపించే చిత్రం లోపల తీసుకుంటే కూజా ఆకారంలో కనిపించేటటువంటి కీలాగ్రము కీలము అండకోశ నిర్మాణం లోపల తీసుకుంటే భాగం లోపల ఒక గిరిస్తాడు ఇచ్చేసి కింద కీలము కీలాగ్రము అండకోశము ఫలదళాలు తర్వాత అండాంత కణజాలము అండము ఇట్లా వచ్చేసి మన కింద ఏం చేస్తాడంటే ఏ కీలాగ్రము బి కీలము కీలాగ్రము సి అండకోశము డీచెస్ ఏ అన్నీ అంటాడు అంటే కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు అంటే చిత్రము ఏంటి అండముకు అండముకు పై భాగంలో ఉద్భవించిన నాళాన్ని కీలము అంటాం కీలం పైన ఉన్నటువంటి అగ్రభాగాన్ని కీలాగ్రము అంటాం కీలాగ్రంపైనే ప్రాగరేణువులని పడి కీలము లోపలికి చేరి కీలము ద్వారా ప్రయాణము చేసి ఫలదీకరణం లోపల మనకు ఫలం అనేది ఏర్పడుతుంది ఇది మనకు జరిగేటటువంటి ఫలంలో ఉన్నటువంటి విధానాలు మరి ఇక్కడ క్వశ్చన్ ఈ రకంగా అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఏంటోడి పుష్పం యొక్క చిత్రం ఇస్తాడు పుష్ప చిత్రం ఇచ్చి దాంట్లో పరాగ రేణువులు ఎక్కడ ఉన్నాయని గుర్తిస్తాడు మనకు పరాగరేణువులు ఉంటాయి కీరాగలు ఉంటాయి అక్కడ పరాగ పరాగరేణువుని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత ఈ ఏవైతే అండన్యాసము అంటున్నాం అండన్యాసము అంటే ఏంటి అండాశయములో అండాలు అమరి ఉండేటటువంటి భాగాన్ని అండన్యాస స్థానము అంటాం అండన్యాస స్థానం ఎక్కడ ఉంటుంది అంటే పుష్పంలో ఉబ్బిన భాగంలో ఉంటుంది పుష్ప వృంతం పైన ఉబ్బిన భాగం లోపల అండన్యాసస్థానం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అసంసంజనము అంటే ఏంటిది పుష్పములోని కేసరాలు పుష్పములోని ఇతర భాగాలకు రక్షణ పత్రావళిని కల్పిస్తే దాని అసంసంజనము అంటారు తర్వాత కేసరాల సంసంజనము ఎన్ని రకాలుగా ఉంటుంది కేసరాల సంసంజనము మూడు రకాలుగా ఉంటుంది విషయాన్ని చెప్పాలి పొడవును కేసరాలని ఎన్ని రకాలుగా వర్గీకరించారు పొడవు పట్టి కేసరాలను రెండు రకాలుగా ఒకటి ద్విదీర్ఘ కేసు రావాలి రెండు చతుర్థ దీర్ఘ కేసు రావాలి అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది పుష్పంలో నిశ్చిత భాగాలు ఏంటివి అనిచిత భాగాలు ఏంటివి దాని యొక్క విన్యాసాలు ఎట్లా ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయనేటువంటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము మరి ఇక్కడ ఈ గ్రీవ పుష్పాలు కానివ్వండి మరి ప్రత్యేక పుష్పాలు కానివ్వండి తీసుకుంటే పుష్ప విన్యాసాలు రూపాంతరాలు ఇవ్వాలనే జరిగిందనే విషయాన్ని ఇక్కడ గుర్తించుకోవాలి ప్రత్యేక పుష్ప విన్యాసాలలో తీసుకుంటే వట్టి సెల్ల అంటే సేమ్ నేఫంతిస్ మా మొక్క మాదిరిగానే ఉంటుంది కానీ మాది కాదు తత సయాతియం సయాతియం గురించి ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నటువంటి మొక్కలు ఇవి తర్వాత హైపంతోడియాలు ఇవన్నీ కూడా ప్రత్యేక జాబితాలో చేర్చబడినటువంటి మొక్కలుగానే మనం తీసుకోవచ్చు మరి హైపంతోడియం లోపల తీసుకుంటే ఈ రెండింటి మధ్య భేదాలు అనేవి వేరువేరుగానే మనకు కనిపించడం అనేది జరుగుతుంది ఈ భేదాల యొక్క సారూప్యాలు అనేవి ఒకే నిర్మాణంతో కాకుండా అనేక నిర్మాణాలతో ఏర్పాటుని కలిగి ఉంటాయి ఈ ఏర్ ఈ ఏర్పాటు అనేది ఒకే విధంగా ఉండదు ఇది మనకు పుష్పము పుష్పంలోని భాగాలు పుష్పం యొక్క నిర్మాణము తర్వాత హైపంతోడియం ఎలా కనిపిస్తుంది ఇది ఒక ప్రశ్న తీసుకున్నట్లయితే హైపన్తోడియం ఎలా కనిపిస్తుంది ఫలములా కనిపిస్తుంది అంటే ఫలం ఏ విధంగా ఆ విధంగా కల్పించే భాగాన్ని హైపంతోడియము అంటాము తర్వాత నెక్స్ట్ తీసుకుంటే సయాతియం ఏ రకంగా కనిపిస్తుంది సయాతియం అనేది పుష్పంలాగా కనిపిస్తుంది సయాతియం అనేది సయాతియం ఏ ఆకారంలో ఉంటుంది సయాతియం అనేది పుష్పములాగా కనిపిస్తుంది హైపంతోడియం ఏ రకంగా కనిపిస్తుంది హైపంతోడియం ఫలములా కనిపిస్తుంది సో హైపంతోడియంలో ఉండనటువంటివి ఏమిటి హైపంతోడియం లోపల మకరంద గ్రంథులు అనేవి ఉండవు స్త్రీ అనేక పురుషపుష్పాలు ఉండేటటువంటిది ఏంటిది సయాతియం సో మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే మరి పుష్పాల లోపల ఇంకా ఏమైనా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది అంటే ఇంకా వివిధ రకాల ప్రశ్నలు అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే అండన్యాస స్థానం పైన ఎక్కువగా అడుగుతుంది అండకోశము పుష్పంలో ఎన్నో భాగము అని అడగవచ్చును అండకోశం తీసుకుంటే పుష్పంలో నాలుగో భాగం నాలుగో భాగంలో పుష్పము యొక్క నాలుగో నిర్మాణంలో ఉండేటటువంటి భాగము ఏమిటి అండకోశము అండకోశము లోపల అండాలు ఉండే స్థానాన్ని ఏమంటారు అండన్యాస స్థానము అంటారు అండకోశంలో అండాలు ఉండే స్థానాన్ని ఏమంటారు న్యాస స్థానము అంటారు సిద్ధ బీజాలు స్థూపుద్ధ బీజాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అండము అనేటువంటి ప్రశ్న కూడా అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత తీసుకున్నట్టయితే మరి ఫలము ఫలదళాలతో కంటే ముందు కూడా మనము పుష్ప విధానాల గురించి చూసాం ప్రత్యేక పుష్ప పుష్ప విన్యాసాలు ఏమిటి ఏమిటంటే వర్టిసెల్ల సయాతియం హైపంతియం అనేటటువంటివి అన్ని కూడా దీనికి ఉదాహరణలుగా తీసుకొచ్చిన విషయాన్ని స్పష్టంగా చెప్పగలగాలి అదే కాకుండా తీసుకుంటే మరి ఇక్కడ కేశరావళి యొక్క పొడవు కానివ్వండి అండకోశం యొక్క పొడవు కానీ పుష్పరచన లోపల మార్పులు అనేవి ఉంటాయి పాక్షికమైన నిర్మాణాన్ని చూపుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తర్వాత సంపూర్ణ పుష్పము అంటే ఏమిటి రెండు పరిపత్ర వలయాలైన కేసరావలి అండకోశాన్ని కలిగి ఉంటే దాన్ని సంపూర్ణ పుష్పం అంటాము కేసరావళి అండకోశం రెండు ఉన్న పుష్పముని ఏమంటామంటే సంపూర్ణ పుష్పము అంటాము ఎందుకంటే ఇక్కడ కేసరావళి అండకోశం రెండు కూర్ తీసుకుంటే కేసరావాలి ఏమో దానిపైన అండం పైన పెరిగేట భాగము అండకోశం అనేది తీసుకున్నట్టయితే స్త్రీ భాగం అంటే స్త్రీ పుష్ప సంయోగాలు రెండు కలుస్తాయి కాబట్టి దీన్ని సంపూర్ణ పుష్పంగా తీసుకోవడం జరుగుతుంది ఈ రకంగా ప్రశ్నలు అనేవి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఇక్కడ చుంకోవడం చూడండి కీటకాహార మొక్కలు ఏమిటి కీటకాహార మొక్కలు ఏమిటి అంటే ఏంటంటే చూడండి నెప్పంతీస్ నెప్పంతీస్ అనేది కీటకాహార మొక్కగా మనం తీసుకోవచ్చు ఇంకా ఏంటంటే యుట్రిక్ ఏరియా కూడా కీటకాహారం మొక్కగా మనం తీసుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మరి నిర్మాణాల యొక్క తేడాలు ఏ విధంగా ఉన్నాయి త్రిదల సంయుక్త బీజాలు ఏ విధంగా ఉన్నాయి హస్తాకార ఈనెల వ్యాపారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని చూసినట్టయితే వేరువేరు లక్షణాలని వేరువేరు యొక్క అంశాలని మనం ఇక్కడ చూడవచ్చు ఈనెల వ్యాపారంలో చూసినట్టయితే ఈనెల వ్యాపారంలో స్పష్టమవుతుంది ఈనెల వ్యాపారము మనకు స్పష్టంగా పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూస్తున్నట్టయితే మనకు వాటి యొక్క నిర్మాణాలు కూడా మనకు వేరుగానే కనిపిస్తూ ఉంటాయి మరి ఈ రూపాంతరాల్లో నుగలు కానివ్వండి పిలక మొక్కలు కానివ్వండి వాటి యొక్క విభజనలు కానివ్వండి అవన్నీ కూడా స్పష్టంగా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది పుష్పరచనతో పాటుగా పుష్పంలోని నిర్మాణాలని కేసరావారిని కేసర దండాలని అండన్యాస స్థానాన్ని వాటి యొక్కలో ఉండబడినటువంటి విధానాలను గురించి మనం ఈ ఈ క్లాస్లో చూసాం తర్వాత క్లాస్ లోపల చూసినట్టయితే మరి వాటి యొక్క నిర్మాణం ఎట్లా ఉంది అంటే ఫలాలు ఏంటివి అంటే ఇప్పుడు మనం చూసాం మొక్కల యొక్క బాహ్య నిర్మాణం చూసాం అంతర్ నిర్మాణం చూసాం తర్వాత కాండము చూశాం తర్వాత ఒక రైతు ఆలస్యంగా పండే టమాటాలు సహజమైన పదార్థాలకు భిన్నమైన పదార్థాలు కలిగిన పుష్పాలను ఇచ్చే పంటలను సాగు చేయ చేయదలిచాడు అతనికి ఏ సాంకేతిక పరిజ్ఞానం తోడవుతుంది ఏ ఉత్పరివర్తనాలు బి క్లోనల్ వర్ణము సి పరాగ సంపర్కము జెన్యు డి జెన్యుస్ ఇంజనీరింగ్ ఇక్కడొకసారి మళ్ళీ క్వశ్చన్ చూసే చూడండి ఒక రైతు ఆలస్యంగా పండే టమాటాలు సహజమైన వర్ణాలు భిన్నమైన వర్ణాలు కలిగిన పుష్పాలను ఇచ్చే పంటలను సాగు చేయదలిచాడు అతనికి ఈ సాంకేతిక విజ్ఞానం తోడవుతుంది ఏ ఉత్పరివర్తనాలు బ్లీ క్లోనల్ వర్ణము సి పరాగ సంపర్కము డి జెన్యు ఇంజనీరింగ్ ఇక చూడండి సాంకేతికము అన్నాడు కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ లోపలి చూడే ఉత్పరివర్తనాలు సాంకేతికాలు కావు ఎందుకంటే సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి మార్పులు ఉత్పరివర్తనాలు క్లోనల్ వర్ణం అనేది ఇది క్లోనింగ్లో జరుగుతుంది పరాగ సంపర్కం అనేది ఇది సహజంగా మొక్కల రూపంలో మార్పులు జరుగుతుంది ఇక్కడ మనకి ఇచ్చింది ఏంది ఆన్సర్ జెన్యూ ఇంజనీరింగ్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆన్సర్ ఫోర్ అని ఖచ్చితంగా నిదానం చేసుకోవచ్చు అక్కడ సాంకేతికం అడిగాడు కాబట్టి ఇక జెన్యు ఇంజనీరింగ్ కూడా ఫోర్ అని చెప్పేసి మనం చెప్పవచ్చును తర్వాత ఏకలింగ పుష్పాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి ఇక్కడ ఇచ్చాడు ఏకలింగ పుష్పాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి ఇది క్వశ్చన్ అండి ఈ క్వశ్చన్ లోపల ఆన్సర్స్ తీసుకుంటుంది ఏ కేసరావళి అండకోశం కలిగి ఉంటాయి బి కేసరావళి కానీ అండకోశం కానీ ఉంటాయి సి పరాగ సంపర్కం జరుగుతుంది డి కేసరావళి మాత్రమే కలిగి ఉన్న పుష్పాలు ఫలాలను ఇస్తాయి ఇక్కడ ఒకసారి మళ్ళీ చూడండి ఏకలింగ పుష్పాలకు సంబంధించి సరియైన దాన్ని గుర్తించండి ఇది క్వశ్చన్ అండి కేసర ఏ కేసరావళి అండకోశం కలిగి ఉంటాయి బి కేసరావళి కానీ అండకోశం కానీ ఉంటాయి సి పరాగ సంపర్కం జరుగుతుంది డి కేసరావళి మాత్రమే కలిగి ఉన్న పుష్పాలు ఫలాలు ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమన్నాడు ఏకలింగ పుష్పాలు ఏకలింగ పుష్పాలు అంటే కేవలం కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది అలా ఉంటే దాన్ని ఏకలింగ పుష్పాలు అంటాం కేసరావళి అండకోశం రెండు ఉంటే ద్విలింగ పుష్పాలు అంటాం దాంట్లో ఏం జరుగుతుందంటే ఆత్మపరాగ సంపర్కం తదు పరపరాగ సంపర్కం జరుగుతుంది అండకోశం కేసరావళి రెండు ఉంటే ఆత్మపరాగ సంపర్కం జరుగుతుంది ఇక్కడ ఏమంటున్నాం మనము ఏకలింగ పుష్పాలు అంటే ఒకే రకమైనటువంటి పుష్పాలు ఉండాలి ఉంటే కేసరావళి అని ఉండాలి ఉంటే అండకోశమైన ఉండాలి అలా ఉండడాన్ని మనం ఏకలింగ పుష్పాలు అంటాము ఇంకొక క్వశ్చన్ చూసి చూడండి శాఖీయ ప్రత్యుత్పత్తిలో మొక్కలు ఈ క్రింది భాగాల నుండి మాత్రమే కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి మళ్ళీ ఒకసారి క్వశ్చన్ వినండి శాఖీయ ప్రత్యుత్పత్తిలో మొక్కలు ఈ క్రింది భాగాల నుండి మాత్రమే కొత్త మొక్కలను ఉత్పత్తి చేస్తాయి ఏ కాండము పుష్పము ఫలము బి కాండము ఆకులు పత్రాలు ఫలము సి కాండము వేరు పుష్పము డి కాండము వేరు ఆకులు మరొకసారి ఆన్సర్ చూడండి శాఖీయ ప్రతిత్పత్తిలో మొక్కలు ఈ కింది భాగాల నుండి మాత్రమే కొత్త మొక్కను ఉత్పత్తి చేస్తాయి ఏ కాండము పుష్పము ఫలము బి కాండము ఆకులు ఫలము సి కాండము వేరు పుష్పము డి కాండము వేరు ఆకులు ఇక్కడ కాండము వేరు ఆకులు అనేవి కొత్త మొక్కలు ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది డి తీసుకోవాలి తర్వాత ఇంకొక క్వశ్చన్ చూసి కిరణజన్య సంయోగక్రియలో జరగని ప్రక్రియ ఒకసారి బాగా వినండి కిరణజన్య సంయోగక్రియలో జరగని ప్రక్రియ చూడండి ఇక్కడ కార్బన్ కార్బన్ డైఆక్సైడ్గా ఆక్సీకరణము చెందడము ఏ కార్బన్ కార్బన్ డైఆక్సైడ్గా ఆక్సీకరణము చెందడము బి కాంతి శక్తి రసాయనిక శక్తిగా మార్చడము బి కాంతి శక్తి రసాయనిక శక్తిగా మార్చడం సి కాంతి శక్తి గ్రహించబడడము కాంతి శక్తి గ్రహించబడడం డి కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్స్గా క్షయాకరణము చెందడము కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్స్గా క్షయాకరణము చెందడము ఇక్కడ ఏంటంటే చూడండి ఆన్సర్ వచ్చేసి ఒక ఏ ఎందుకంటే చూడండి ఇక్కడ కార్బన్ కార్బన్ డైఆక్సైడ్గా ఆక్సీకరణం చెందుతుంది కిరణజన్య సమయంలో ఎందుకంటే కార్బన్ అనేది సంయోగం చెంది కార్బన్ డైఆక్సైడ్గా మారి వాతావరణంలోనికి విడుదల చేయడం అనేది జరుగుతుంది అంటే అదేవిధంగా తీసుకొచ్చండి మొక్కల పెరుగుదల నిరోధక పదార్థం ఏంటి మొక్కల్లో పెరుగుదల నిరోధక పదార్థం ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్న దాంట్లో మొక్కల పెరుగుదల నిరోధక పదార్థం అబ్సైసికామ్లం సైటోకైనిన్లు ఇథాలిన్ జిబ్బారెలిన్ ఇథాలిన్ జిబ్బారిన్ ఇక్కడ మొక్కల పెరుగుదలను నిరోధించే పదార్థం ఏంటంటే అబ్సైసి కామలం ఏబిఏ అబ్సైసి కామలం అంటారు ఈ రకంగా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అనేవి ఏ రకంగా అడిగినా అభ్యర్థులు వాటిని కంటిన్యూషన్గా చేసేసందుకు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఇక్కడ నిర్మాణం లోపల తీసుకుంటే ఏ ఒక్కటి కూడా మనకు ఇది కాదు ఇది అవసరం లేదు అనుకునే విధంగా కాదు ప్రతి ఒక్క అంశాన్ని కూడా స్పష్టంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఫల నిర్మాణంతో పాటుగా తీసుకుంటే వాడికి లక్షణాలు ఎలా ఉంటాయి వాడికి నిర్మాణాలు ఎలా ఉంటాయి కూడా మనము స్పష్టంగా మనం చూడడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మరి నిర్మాణాలతో పాటు తీసుకుంటే మరి ఇక్కడ ప్రత్యేక విష్ పుష్ప విన్యాసాలు అన్నాం ప్రత్యేక పుష్ప విన్యాసంలో తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనడానికి కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది ప్రత్యేక పుష్ప విన్యాసం లోపల తీసుకుంటే పుష్పంలో రూపాంతరాలు ఏర్పడతాయి ఈ రూపాంతరాల లక్షణాలు కూడా ఒకే రకంగా కాకుండా వేరు వేరు ధర్మాలను చూపించు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది మనకు పుష్పంలోపలం ఉన్నటువంటి నిర్మాణాలు వాటి యొక్క భాగాలు వాటిలో ఉండబడినటువంటి విధానాలు మరిచోవచ్చు మరి ఫలాల యొక్క నిర్మాణాలు ఎట్లా ఉంటాయి మరి పుష్పం అనేది ఏర్పడినప్పుడు పుష్పం తర్వాత ఫస్ట్ పత్రము పత్రము తర్వాత శాఖీయ భాగాలు శాఖీయ భాగాల తర్వాత పుష్ప నిర్మాణం చూసాం పుష్పం అనేది ఏర్పడినప్పుడు ఆ పుష్పం అనేది మనకు తిరిగి విత్తనంగా మారుతుంది విత్తనం అనేది ఫలంగా మారుతుంది ఫలాల లోపలి భాగం మనకు విత్తనాలు అనేవి ఏర్పాటుకోవడం అనేది జరుగుతుంది ఈ రకంగా మనకు అనేక విన్యాసాలు అనేక ధర్మాలన్నీ కూడా ఏర్పాటుగా ఉంటాయి ఇది పుష్పం యొక్క నిర్మాణము తర్వాత ఫల నిర్మాణాలు ఎలా ఉన్నాయి ఫలం ఎలా ఉందనేది తర్వాత క్లాస్లో చూద్దాం